నాయకత్వంలో సంబంధ వర్గాలు, ఈరోజు పేదలు కావచ్చు, మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, ఉన్నత వర్గాలు కావచ్చు, కిందపాటు అన్ని వర్గాల ప్రజలను కూడా సమపాలుగా చూసుకొని ఒకవైపున డెవలప్మెంట్, రెండవ వైపున వెల్ఫేర్. డెవలప్మెంట్ కూడా ఆశ్చర్యపోయే విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది. వెల్ఫేర్ కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే 1,000 రూపాయల పెన్షన్ ఇస్తుంది. రెండవది దాంతోపాటు కళ్యాణ లక్ష్మి ఆడపుత్రు పెళ్లి ఉంటే 1,00,000 రూపాయలు ఇస్తుంది. కేసీఆర్ కిట్ ఇస్తుంది, 6 కేజీల బియ్యం. కరెంటు చాలా ప్రాధాన్యత నంబర్1లో ఉన్నటువంటి కరెంటు నీళ్లు ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంది. ఇప్పుడు నేనేమంటే ఒక గవర్నమెంట్కి యాంటీ ఇంకంబెన్సీ అంటే వ్యతిరేక పవనాలంటే మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. బట్ ఈ గవర్నమెంటు చాలా బ్రహ్మాండంగా ఉందనేది ప్రజలు నాడి గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాల వరకు అని అనుకుంటారు. కాబట్టి కేసీఆర్ గారి రాష్ట్రానికి శ్రీరామ రక్ష, ఆయన అందరినీ సంతోషంగా చూసుకుంటుంటారు. అది ప్రజల నాడి, నేను చెప్పేది కాదు. కాబట్టి డెఫినెట్గా 100 సీట్లతో మళ్ళీ అధికారం